నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం నల్లకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ముక్కోటి వేడుకలను ఆలయ పాలక మండలి చైర్మన్ లెక్కల చినకొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేకువజామునే వేలాది మంది భక్తులు స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో స్వామివారి ఆలయాన్ని చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలోని 30 గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ లెక్కల పెదకొండారెడ్డి, ఆలయ ఈఓ బి మల్లికార్జున్ రెడ్డి, కనిగిరి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఏ బాజిరెడ్డి, నరసింహారెడ్డి, పెంచల్రెడ్డి, రమణారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. నమో నరసింహాయనమ. మా నల్లగొండ దివ్యక్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి శుభ సందర్భంగా స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనము, అదేవిధంగా ఘనంగా పూజా కార్యక్రమాలు దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున దేవస్థానం తరఫున నిర్వహించబడుతున్నది. ఈరోజు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది. మరీ ప్రత్యేకించి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి అనుచరులతో పెద్ద ఎత్తున ఈరోజు స్వామివారిని దర్శించుకొని వెళ్లడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, తర్వాత అన్ని రకాల ప్రజలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి చాలా ఉద్ధతంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. అదేవిధంగా ఉదయం ప్రారంభం నుంచి కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు, అదేవిధంగా ఉదయం అల్పాహారం, ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా, మరి ప్రత్యేకించి మహిళా భక్తులకి స్వామివారి కృప కలగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానం నుంచి వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ప్రాశస్త్యం చాలా మండలం నల్గొండ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గృహమల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ చుట్టుపక్కల గ్రామం వారు ఈ స్వామి ఎంతో ప్రీతికరంగా ముక్కులు తీస్తారని ఒక నమ్మకము ఉన్నది. ఈ చుట్టుపక్కల గ్రామంలో వారు వ్యాపారమిక ఇతర రాష్ట్రంలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఈ ముక్కోటి పర్వదినం సందర్భంగా మరియు బ్రహ్మోత్సవం సందర్భంగా వారు ఎక్కడున్నా కానీ స్వామివారి యొక్క దర్శన భాగ్యమునకు వారి కోరికలు తీరిన వెంటనే వచ్చి మొక్కులు చెల్లించినందుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, స్వామివారి దర్శనం ఎంతో భక్తులు వస్తుంటారు. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి లక్కచిల మాలకొండారెడ్డి గారు స్వామివారికి ప్రత్యేకముగా ఈ ముక్కోటి కరోనా వలన ఎటువంటి బ్రహ్మోత్సవాలు ఎటువంటి నిర్వహించలేకపోయినాము, కనుక ముక్కోటి కార్యక్రమం భక్తులకు మంచి అవకాశం కలిగించాలని చెప్పి ఎంతో దృఢ సంకల్పంతో ఈరోజు ముక్కోటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినారు. దీనికి ప్రత్యేకంగా ఉదయగిరి శాసనసభ్యులు గారు అనేటువంటి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా వచ్చేసి స్వామివారి దర్శించుకొని వారు కూడా ఈ స్వామి ఎంతో ప్రాముఖ్యమైన, నేను కూడా 4 సార్లు ఈ బ్రహ్మోత్సవాల్లో ఉభయదాత్రగాడు కూడా ఉన్నాను.